ఆదికాండము 17వ అధ్యాయము ఆదికాండము 17వ అధ్యాయం 10 11 వచనాలు మనం చదువుకుందాం 10 11 వచనాలే నా వాసితో ఈ రెండు వచనములలో రెండు వచనాలే దేవుడు అబ్రహాముతో చేసుకుంటున్న నిబంధనను చూస్తున్నాం దేవుడు అబ్రహాముకు కొడుతే నిబంధనలకు విదిన వాసికిలో ఆ నిబంధనకు గుర్తుగా ఆ నిబంధనను చెప్పు ఏ కార్యం ఏమన్నా చూడండి ఇక్కడ సున్నతి పొందవలసిన అవసరం ఉన్నది ఇంకా ఇప్పటికు మాన్ పిల్లలు కృత సన్నం చేయవేనని చెప్పబడుతుంది గమనించండి ఆ పిల్లల్ని కూర్చోబెట్టాలి దయచేసి సరి తిరగనియొద్దు పిల్లలు ఇలా కూర్చోగారనేంగ సొంత వాదే గమనించండి కాబట్టి దేవుడు చెప్తున్నాడు అబ్రహాముతో అబ్రహాముకి కర్త చెప్పే కార్యం ఏమంటా నేను నీతో ఒక నిబంధన చేసుకోవాలి అనుకుంటున్నాను నీ ఈ విధమాగే నీ కైకొల్ల వేండియ निबंधन का नी पि तो निबंधन उबंधन गुर्तने सुन्नति गुरी देवड़ा निबंधन निलिचि उंटुंदि निबंधन पिछले चलाजी आ దేవుని నిబంధనలో పెంచడం అనేది చాలా అవసరం. అనాల్ దేవునిడియ పిల్లలు దేవునికి ముందుగా తనడియ వాక్కిలే ఒక ఉడంబడికి చేయవేండం అన్నది మిగ అవసరమై ఉంటుంది. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము యాక్ట్స్ చాప్టర్ 7 వర్స్ 8. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 8వ వచనం. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 8వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యావం చేంద వసిపో. మరియు ఆయన సున్నతి విషయమై నిబంధన అతనికి అనుగ్రహించను అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమున సున్నతి చేసెను ఇస్సాకు యాకోబును యాకోబు 12 గోత్రకర్తలకు కని వారికి సున్నతి చేసిరి అబ్రహాము ఇస్సాకుకు సున్నతి చేయించాడు ఇస్సాకు యాకోబుకు సున్నతి చేయించాడు యాకోబు 12 మంది పిల్లలకు సున్నతి చేయించాడు ఆ 12 మంది వాళ్ళ పిల్లలకు సున్నతి చేయించాడు కాబట్టి సున్నతి దేవుని నిబంధనను చూపిస్తుంది కాబట్టి నీవు నీ పిల్లలు దేవుని నిబంధనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని మాగదా దేవుని ఉంగలయం నీకింద పెట్రోదులు ఉంగ పిల్లగలయం కృత్య దేవునికి ముందుగా నీవు ఉడంబడికై చేదిరికిలా ఎందు నీవు ఆరాయిని పక్కలేండు కాబట్టి చూడండి ఆ నిర్గమకాండము 12వ అధ్యాయము 48వ వచనం ఎక్సోడస్ చాప్టర్ 12 వర్స్ 48 చూడండి చాలా శ్రేష్టమైన మాట 12వ అధ్యాయము 48వ వచనము నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరినెడల అతని కలిగిన ప్రతి నీ మధ్యలో నివసిస్తున్న పరదేశి నీతో కలవాలి అని అంటే అతను సున్నతి చేసుకోవాలి ఈ పరదల్ అంగి ఇస్రాయేలులతో కూడా కలుగు వలగ సుదేశి అల్లదు పరదేశి కూడా అవని ఇల్లోడు కూడా చేర్నిక విరిమినాల్ అవని ఆన్ పిల్లలు యావరు కృత సన్నం పనపడవేనం ఎందు అతనుడి వసన చెల్లగరదు కాబట్టి దేవుని నిబంధన ఎంత కచ్చితమో గమనించండి ఆయన దేవుని మనుషుడు కూడా చేయగింటే ఇంద గుణపడికై మనుషుని చేయలేనని సున్నతి కార్యంగా ఎవలవే అది కృతమైనటువంటి ఎందు పాలకు పరదేశి సైతము సున్నతి చేయించుకోవాలి ఇక్కడ అంద ఇస్రాయేలులతో కూడా చేర్ని ధ్యాన పనలు ఉండగరే మరి దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము మన పిల్లలకు సున్నతి చేయించామా వారు పుట్టారని ఎంతో సంతోషిస్తాం అది మూలంగా ఎవ్వలో పెరిగి
ஆண்டவருடைய சந்தோஷத்தை அவர் பெற்றுக்கொள்ள முடியும் என்று அறிவீங்களா பிள்ளைகளை చూసుకొని ప్రతి దినము ఆనందిస్తాం ஒவ்வொரு நாளும் பிள்ளைகளை பார்க்கும்போதெல்லாம் நாம் சந்தோஷப்படுகிறோம் ప్రతి సంవత్సరము వారికి పుట్టిన రోజులు చేస్తుంటాం ఎందుకంటే మా ఆనందము మావలే నా ప్రాపరిగ్రో ఎంతో ఆనందము కలుగుతుంది పిల్లలను సంతోషపడుగ్రో అయితే నీ పిల్లలను సున్నతి చేసావా అన్న ఊరుడే పిల్లలకు దేవుని ఎదుర్పార్కింటి రకమైన అంటే నిబంధనై అంటే ప్రీతిరికపట్ట విరుంద సందముందా నీ పిల్లలను దేవునితో నిబంధన చేసుకున్నావా నీకు పిల్లలకు విరుంద దేవునితో కూడా ఉడంబడిక చేసిరిగా ఒక ఏడు ప్రాముఖ్యమైన సున్నతుల గురించి మీ ముందుకు తీసుకొని వస్తా ఈ వేదతలే ఇది విరుంద సందం ఏంటాల్ ఇది ఏదే అర్థపడుతుగిరుది ఎంద్ర ఏడు విధమైన కుంపిలోడు పున పాక పోగరం కాబట్టి ఏడు విధముల సున్నతులు నీ పిల్లల విషయములో ను చేస్తేనే నువ్వు దేవునితో నిబంధన చేసుకున్నట్టు ఏడు విధమైన విరుంద సందనలై మనడి పిల్లలడే వాళ్ళకి నేను కడిపిడికొడుది దేవుని విధమైన ఆశీర్వాదం కొడుతారని నేను పార్కలా లేకపోతే నీ పిల్లల మీద దేవుని ఆశీర్వాదం ఉండదు అప్పుడు ఇల్లే ఉండాల్ మనడి పిల్లల మీద దేవుని ఆశీర్వాదం ఇరుపదలే దేవుని ఆశీర్వాదాలు కావాలంటే ఈ రకమైన సున్నతి ఖచ్చితంగా చేసుకోవాలి దేవుని ఆశీర్వాదం మనడి పిల్లల మీద ఇరుక వేండిమెంటాల్ నిశ్చయమాగ దేవుని కృపడిగంద ఇంద విరుంద సందమైన ప్రీతిరికపట్ట జీవియం ఊడే వాక్యలే కనబడవేండు మొట్టమొదటి సున్నతి మొదలవది నాం ఎప్పుడు విరుద్ధ సేవం చేయవేండి అని చెప్పబడుగుంది ద్వితీయోపదేశ కాండము డిట్రానమీ చాప్టర్ 10 వర్స్ 16 పారంగల్ ఉపాగము ద్వితీయోపదేశ కాండము 10వ అధికారం 16వ వచనం 16వ వచనము ఉపాగము 10 16 మొట్టమొదటి సున్నతి ఆ చదవండి సిస్టర్ ఆగయా ఆ నీవే నిన్ను ఉంగల్ పిడరియే కడిలబెడతావల్ ఆ కాబట్టి మీ సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండా ఉండుడి ఇంకా కత్తిలి వాక్యం చెప్తుంది ఇని ఉంగల్ పిడరియై కడితే నింగల్ కడినపడతామల్ ఉంగల్ హృదయతి నిమిం తోలే విడత సేదనం పన్నుంగల్ కాబట్టి మొట్టమొదటి సున్నతి ఏమిటి మొదలవది కత్తిడి వాక్యం చెప్తుంది విడత సేదనం ఏమంటార్ నీ హృదయమునకు సున్నతి చేసుకోవాలి కాబట్టి హృదయమానది విడత సేదనం చేయబడవేట ఆ రోజులో అబ్రహాము ఆ యొక్క శారీరక విధానములో సున్నతి చేయించాడు శారీరక సున్నతి ఎంతో కఠినమైనది పుట్టిన పిల్లలు 8వ దినాన సున్నతి చేస్తే వాళ్ళు ఎంత బాధను అనుభవిస్తారు ప్రియ సోదరులారా పుట్టిన చిన్న పిల్లలకు కొంచెం జ్వరం వస్తేనే తల్లిదండ్రులు తలడిల్లిపోతారు మరి 8వ దినాన వారికి సున్నతి చేయడం అంటే ఎంత బాధకరమో వంద సంవత్సరాల వయసులో పుట్టిన తండ్రికి కొడుకుకు సున్నతి చేయడం అంటే ఎంత కష్టమో ఆలోచించావా ఆయనను అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు సున్నతి చేయించాడు తాను కూడా సున్నతి చేయించుకున్నాడు అలాంటి కఠినమైన సున్నతి దేవుడు నిన్ను ఇప్పుడు చేసుకోమని చెప్పట్లేదు ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు నీ హృదయమునకు సున్నతి కావాలి నీ హృదయ సున్నతి అంటే ఏమిటి ఎలా చేసుకోవాలి అనే అంశాల గురించి ధ్యానిద్దాం అంత మాత్రమే కాదు రెండో ప్రాముఖ్యమైన అంశము యెహోషువా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము చౌతారా కాలకలే కత్తి యోస్వామిని నోకి నీ కరకాలే కత్తి కలిగి ఉండాకి తిరుమ రెండవ ఇశ్రాయేల్ పుత్రుని విరుద్ధ సేదనం పన్ను ఏంట్రా ఆ చూసారా రెండవ వచనములో ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరల ఇజ్రాయేలుకు సున్నతి చేయించమని యెహోషువాకు ఆజ్ఞాపించగా ఆ ఇక్కడ రెండవసారి సున్నతి చేయమంటున్నాడు దేవుడు వారి రాతి కత్తులతో వారు మరల సున్నతి పొందారు ఎందుకు నాలుగో వచనం చూడండి యెహోషువా సున్నతి చేయించుటకు హేతు ఏమనగా ఐగుప్తు నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి
எகிப்திலிருந்து புறப்பட்ட சகல ஆண் மக்களாகிய யூத புருஷர் எல்லாரும் எகிப்திலிருந்து புறப்பட்ட பின்பு వారి పిల్లలు కనాను దేశంలో ప్రవేశించబోతున్నారు. కాబట్టి వారు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత సున్నతి జరగలేదు వారికి. అందుకని వారికి మరలా సున్నతి చేయించమన్నాడు. కాబట్టి ఈ నిబంధన అనగా ఐగుప్తు నుంచి వేరు పరచడం అనేది చూస్తున్నాం. అంటే ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు ఏం చేయాలి, మీ పిల్లలను లోకము నుంచి వేరు పరచాలి. అది మీ బాధ్యత, కాబట్టి మీరు సున్నతి చేయించాలి మీ పిల్లలకి అని అంటే మొట్టమొదటిగా ఈ లోకము నుంచి, లోకము యొక్క ఆశల నుంచి, పాపము నుంచి మీ పిల్లలు వేరుపరచాలి. ఈ రోజు ఆ విధంగా చేస్తున్నామా? మన పిల్లల్ని పంపిస్తున్నాము లోకంలోకి. వాళ్ళు ఏమి చేసినా మనం పట్టించుకోవట్లేదు, ఏ పాపము చేసినా పట్టించుకోవట్లేదు, దారి తప్పిపోతున్నా పట్టించుకోవట్లేదు. వారు ఏ పని చేసినా మనం వారి మీద దృష్టి పెట్టట్లేదు. ఇంకా నువ్వు నీ పిల్లలకి ఎట్లా సున్నతి చేయిస్తావు? సున్నతి లేకపోతే దేవుని నిబంధనలో వాళ్ళు పాలి భాగస్సులు కాదు. దేవుని నిబంధనలో భాగస్సులు కాకపోతే ఆశీర్వాదాలు లేవు. దేవుని నిబంధనలో భాగస్సులు కాకపోతే వాళ్ళు దేవుని పిల్లలు కాదు. అందుకే చూసారా, వాళ్ళకి కత్తులు లేకపోతే రాతి కత్తులు వాడారంట. కత్తితోటే సున్నతి చేయటం కష్టం అంటే రాతి కత్తితో సున్నతి చేయటం ఎంత కష్టమో తెలుసా? అంటే వారి పిల్లలే పిల్లలు, మన పిల్లలు పిల్లలు కాదా? చాలా సార్లు అంటాము దేవుడు అబ్రహామును గొప్పగా ఆశీర్వదించాడంటాం. ఓ ఇజ్రాయేల్ ప్రజల్ని గొప్పగా ఆశీర్వదించాడంటాం. ఎందుకు ఆశీర్వదించాడు? దేవుని నిబంధన కొరకు వారు ప్రాణాలను సైతం వాళ్ళు తెగిస్తారు. దేవుని నిబంధనలో నుంచి వారు బయటికి రారు. వాళ్ళ పిల్లలు చచ్చిపోయినా సరే దేవుని నిబంధన ప్రకారము సున్నతి చేస్తారు. వారు దేవుని నిబంధన అంటే వారికి అంత ఇష్టమో అంత ఖచ్చితంగా ఉంటారు. మన పిల్లలకి ఏదైనా చిన్న నొప్పి తగిలితే ఎంతో బాధపడిపోతాం. ఓ వాళ్ళకంటే ఎక్కువ మనం ఎడుస్తాము. దేవుని నిబంధన కొరకు వారిని పెంచుతున్నావా? కనీసము లోకము నుంచి కూడా నువ్వు సపరేట్ చేయలేకపోతున్నావే. పాపము నుంచి నీ పిల్లల్ని దూరపరచడానికి కష్టపడట్లేదే. కాబట్టి దేవుని యొక్క నిబంధన లో నీ పిల్లల్ని పెంచుతున్నావా లేదా? చూడండి, ఆ యిర్మీయా పుస్తకము యిర్మీయా చాప్టర్ 9 వర్స్ 25-26. యిర్మీయా పుస్తకము, యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 25.
தரன் சகோதரர் நாட்கள் வரும் அப்பொழுது விருத்த சங்கம் இல்லாதவர்களோடு கூட விருத்த சங்கம் உள்ள யாவரையும் எகிப்தியையும் யூதாவையும் ஏலமையும் அம்மோன் புத்திரரையும் மோவாபியையும் கடைசி எல்லையில் உள்ள பனாந்தர்ப்பிகளாக யாவரையும் தண்டிப்பேன் புறஜாத்தியர் அனைவரும் விருத்த சங்கம் இல்லாதவர்கள் ஆனாலும் இஸ்ரேல் வம்சத்தர் அனைவரும் இருதயத்திலே விருத்த சங்கம் இல்லாதவர்கள் என்று கட்ட சொல்கிறார் 26 வச்சனம் கூட சொல்றேன் 26 ஆல்சோ சதுவேரா ஆ இக்கட சூடండి ఐగుప్తీయులను యూదావారిని ఏదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడపు పక్కలను కత్తిరించుకొని అరణ్య నివాసులైన వారందరినీ నేను శిక్షించెదను ఆ ఇజ్రాయేలైన వారందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుక ఇప్పుడు దేవుడు శారీరకమైన సున్నతికి చూడట్లేదు దేవుడు హృదయ సంబంధమైన సున్నతి చూస్తున్నాడు అది నువ్వు చేసుకోవాలి ఖచ్చితంగా నీ పిల్లలకు జయించాలి నువ్వు అది హృదయ సంబంధమైన సున్నతి అంటే ఏమిటి చూడండి శారీరక సున్నతి చిన్నప్పుడే పుట్టిన పిల్లవాడికి చిన్నప్పుడే చేస్తారు వాడికి సున్నతి చేసినట్టు కూడా తెలియదు వాడికి వాడు పెద్దమైన తర్వాత ఏమడుగుతాడు వాళ్ళ నాన్నని అడుగుతాడు నానా ఇదేమిటి అని అడుగుతాడు అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు ఒరే మనము దేవునితో నిబంధన చేసుకున్నాము మనం అందరి లాంటి వారము కాదు మనము మన తండ్రి అయిన అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు ఆ నిబంధనలో భాగముగానే నీకు సున్నతి చేశాను కాబట్టి వాడు జీవిత కాలము వాడు తన సున్నతిని చూసుకున్నప్పుడల్లా దేవుని యొక్క నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటాడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి నీ పిల్లలను హృదయ సున్నితిలోనూ పెంచాల్సిన అవసరం ఉంది నీ పిల్లలు లోకంలో ఉన్న పిల్లలు అందరూ ఒకటైతే ఇంకా నిబంధన ఎక్కడుంది ఈ రోజు క్రైస్తవులకి ఏమున్నది దేవుని గ్రంథములో నుంచి చక్కటి పేర్లు పెట్టుకుంటారు జానన్ పెట్టుకుంటారు మోసెస్ అని పెట్టుకుంటారు ఓ మా డేవిడ్ అని పెట్టుకుంటారు అన్ని గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుంటారు బైబిల్ నుంచి పేర్లు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడి కాదు నువ్వు ఆ దేవునితో నిబంధన చేసుకుంటే క్రైస్తవుడి నువ్వు ఆ నిబంధనే హృదయ సంబంధమైన సున్నతి హృదయ సంబంధించిన సున్నతి లేకపోతే నీ పేరు క్రైస్తవుడైన పేరు కావచ్చు గాని నువ్వు క్రైస్తవుడు కాదు నీ పిల్లలు క్రైస్తవులు కాదు నీ పిల్లలు దేవుని ప్రజలు కాదు దేవుని పిల్లలు కాదు కేవలము నువ్వు మందిరంకి వస్తున్నావు గనక బైబిల్లో నుంచి నాలుగు పేర్లు తీసుకుని పెట్టుకున్నావు అంతే అంత మాత్రాన నీకు దేవునికి ఏం సంబంధం లేదు నేను కొంతమందిని గమనిస్తుంటాను నేను ఉద్యోగ రీత్యా చాలా కాలేజీలలో పనిచేశాను జాబ్ పర్పస్ మినీ కాలేజెస్ కొంతమంది స్టూడెంట్స్ ని గమనించాను కొంతమంది పేర్లు క్రైస్తవ పేర్లు ఉంటాయి జాన్ మోసెస్ డేవిడ్ చాలా సంతోషమే కొంచెం వాళ్ళని గమనిస్తూ ఉంటాను ఎప్పుడైనా నేను క్లాస్ కి వెళ్ళటం ఆలస్యం అయితే అందరూ గొడవ చేస్తారు వీళ్ళు గొడవ చేస్తారు ఎప్పుడైనా పరీక్ష పెట్టి వారిని చూడకపోతే అన్నిలు కాపీ కొడతారు క్రైస్తవ పేరు పెట్టుకున్నవాడు కూడా కాపీ కొడతాడు
ఇంక వాడైనా పక్క వాడి కాపీ కొడతాడు వీడు జేబులోంచి చిట్టి తీస్తాడు వీడు ఎక్కడుంది నిబంధన ఎక్కడుంది సపరేషన్ పేరు కేవలం క్రైస్తవ పేరు దేవుని ప్రజలు కాదు హృదయ సున్నతి లేకపాయే మరి ఇక్కడున్న నీవు నీ పిల్లలతో నువ్వు దేవునితో నిబంధన చేసుకున్నావా రండి కొన్ని మాటలు త్వర త్వరగా చెప్పి ముగిస్తా హృదయ సున్నతి చేయాలంటే ఏమి చేయాలి హృదయ సున్నతి చేయాలంటే నీ పిల్లల్ని ఎలా పెంచాలి మొట్టమొదటిగా యోహాను సువార్త జాన్ గాస్పెల్ చాప్టర్ 7 వర్స్ 22 యోహాను సువార్త తల్లిదండ్రులైన మీరు ఈ మాటలు చాలా ప్రాముఖ్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది చూడండి ఇక్కడ మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను ఆ సున్నతి సంస్కారము మోషే వలన కలిగినది కాదు పితృల వలనే కలిగినది అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయ చూచుచున్నారు 23వ వచనము మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి అనగా హృదయ సున్నతి అంటే అర్థమేమి ఇక్కడ చూడండి ఈ యొక్క ధర్మశాస్త్రంని వాళ్ళు ఎలా పాటిస్తున్నారంటే అది ఒక రూల్ గా పాటిస్తున్నారు వారు ఒక ఆచారముగా పాటిస్తున్నారు దేవుని మీద ప్రేమతో ఇష్టముతో ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు అదే ప్రభువారు చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి హృదయ సున్నతి అనగా ప్రియ సహోదరా కేవలము ఆచారాలు పాటించడము కాదు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించటము నీ పిల్లలు దేవుణ్ణి ప్రేమించటము నువ్వు నేర్పించాలి నువ్వు ఆదివారం రాగాలు ఏం చేస్తాం వాళ్ళని పట్టుకొని ఇక్కడ తీసుకొని వస్తాం We bring them to here. వాడే బయటికి పారిపోవాలనుకుంటాడు వాడిని కొట్టే అక్కడ కూర్చోబెడతాం ఆదివారం అంటే ఆచారం అయిపోయినది దేవుని మందిరం అంటే ఆచారం అయిపోయినది నీ పిల్లలను ఆచారంలో పెంచకు దేవుని ప్రేమలో పెంచు దేవుని ప్రేమను నీ పిల్లలకు తెలియజేయి అప్పుడు నువ్వు వాడిని తీసుకురావాల్సిన అవసరం లేదు వాడే నిన్ను తీసుకొని వస్తారు He will bring you to church. You no need to worry to bring him. He will bring you. వాడే చెప్తాడు నీకు నానా పొద్దున సమయం ఏంది మందిరం ఇంకా పండుకున్నావు ఏంటంట తొమ్మిదింటికి మందిరం ఆరైంది నువ్వు ఇంకా పండుకున్నావు ఏంటంటే నిన్ను లేపుతాడు వాడే నిన్ను తీసుకొస్తాడు దేవుని ప్రేమను తెలియచేయి రెండో ప్రాముఖ్యమైన అంశము రోమిలకు రాసిన పత్రిక రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 28 రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా
విశ్వాసము వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుదురు. ఇంకే విశ్వాసత్తినాలే నీతిమంతులు ఆక్కబడుదురని విరుద్ధించురో. ఆ దేవుడు యూదులకో అన్యులకో ఒకరికో దేవుడు కాదు, అందరికి దేవుడు. కాబట్టి రెండో ప్రాముఖ్యమైన అంశము హృదయ సున్నతి అని అంటే నీ పిల్లలను విశ్వాసంలో పెంచాలి. నువ్వు వాడికి చిన్నప్పటి నుంచే చెప్పాలి. నువ్వు అరే దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుడు సాయం చేస్తాడు. వాడు ఏది కావాలో నీ దగ్గరకు వచ్చినా అరే దేవుని మీద ఆధారపడని చెప్పు వాడికి. అరే నన్నో కాదు అడిగేది, దేవుణ్ణి అడగని చెప్పు. ఇది చిన్నప్పటి నుంచే నువ్వు వాడికి నేర్పియాలి. అందుకనే బాలుడికి వాడి నడక వాడి మార్గము తెలియజేయమని చెప్పింది ఆ దేవుడు. వాడు వచ్చి నిన్ను అడిగాడు, జేబులోంచి డబ్బులు తీసావు ఇచ్చా వాడికి. పోరానికి ఇష్టమైంది కొనుక్కోపో అన్న. ఇక వాడు రేపు పొద్దున దేవుడి మీద ఏం ఆధారపడతాడు వాడు? రెండో రోజు ఏం చేస్తాడు తెలుసా? రెండోసారి నిన్ను అడగడు. రెండో సెకండ్ టైం యూ డోంట్ ఆస్క్ యూ. డైరెక్ట్ గా వచ్చి నీ జేబులో చేయబెడతాడు. ఎందుకంటే ముందు రోజు ఇచ్చావు కదా తీసి. రెండో రోజు అనుకుంటాడు మా నాన్న అడగాల్సిన అవసరం లేదు. మూడో రోజు నీ జేబులో చేయబెట్టాడు, డబ్బులు సరిపోలేదు. అప్పుడు పక్కింట్లో చూసాడు, ఆయన జేబులో డబ్బులు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు పోయి ఆ జేబులో చేయబెడతాడు. ఎందుకు? విశ్వాసంలో పెంచట్లే నువ్వు. దేవుని మీద ఆధారపడటం నేర్పించట్లే. వాడికి ఏదైనా అవసరం ఏర్పడితే దేవుని వైపు చూడటం నువ్వు నేర్పించట్లే. విశ్వాసం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. వాడికి చిన్నప్పటి నుంచే నేర్పియాలి విశ్వాసం. అప్పుడే వాడు ఎదిగినప్పుడు విశ్వాస వీరుడు అవుతాడు. మూడో ప్రాముఖ్యమైన అంశము ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 7 వర్స్ 18 and 19. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి. సున్నతి పొందిన వాడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందని వాడెవడైనను పిలువబడినా సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము, కాని సున్నతి పొందుటయందు ఏమయూ లేదు. కాబట్టి దేవుని ఆజ్ఞలను అనుసరించుట అనేది హృదయ సున్నతిలో మూడవ భాగం. దేవుని ఆజ్ఞలు తెలుసా నీకు? ముందు తల్లిదండ్రులకు తెలవాలి. ఫస్ట్ పేరెంట్స్ టు నో. ముందు తల్లిదండ్రులైన మీరు దేవుని ఆజ్ఞలు తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి బ్రదర్? బైబిల్ తీసి నెత్తి మీద పెట్టుకుంటే ఆజ్ఞ తెలుసా? పిల్లలు లేకపోతే బైబిల్ తీసి నెత్తి కింద పెట్టుకుని ఆజ్ఞలు తెలుస్తాయా? ప్రతి నిత్యమును దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యములో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని మనస్సు ఉన్నది. దేవుని స్వరం ఉన్నది. నువ్వు తెలుసుకుంటేనే నీ పిల్లలకి తెలియజేయగలవు. అప్పుడప్పుడు కొన్ని కొన్ని కొంతమంది ఆ గృహాలకు వెళుతుంటే ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక పేరెంట్స్ స్టార్ట్ చేస్తారు.
స్టోరీ టెల్లింగ్ స్టార్ట్. ఆ అంటే ఆయన కథ చెప్పువారు. ఆ ఏం చెప్తారు? ఏం చెప్తారు? మా వాడు ఎక్క మాట వినడన్న వీడు. ఆ తరుకుట ముందు ఉండనే పెట్టొద్దు బాబు. ఏనాడన తినలే పై కేకే మాటిరా. మా అమ్మ అయితే పిలిస్తే కూడా రాదు కనీసం. ఆ అమ్మ కూపటా కూడా రమాటిరా. అసలు మా మాట వినరే వినరన్న. నా ఇద్దరు కూపటే లేవన్న. ఆ ఒక బ్రదర్ చెప్తున్నాడు అన్నా నీ ఏమను చెప్తే వాడు నన్ను కొట్టడానికి వస్తాడన్న. అప్పుడు ముందు చూడగా అయ్యా నీ వంద ఏ కూటే పైన రెండు సార్ తది కుండు వంటున్నా. ఆ వాడు అంత హైట్ ఉన్నాడన్న నేనే ఇంతే ఉన్నానాడు ముందు. ఆ బాగా ఎవ్వలో హైటా కరా ఇప్పుడు ఇక్కడ ఎట్టి కుట్టా వరు అంటున్నా. వాడు జిమ్ కు పోయి బాగా కన్నులు పెంచుతున్నాడు అన్న. వాడు జిమ్ కి పోయి ఉడంబల ఏంటి నిగ. వాడు ఒక్క దెబ్బ కొట్టాడంటే నేను అక్కడనే పడిపోయి చచ్చిపోతాను. తండ్రి భయపడుతున్నాడు కొడుక్కి. ఇక తల్లి అయితే కొడుకున్నాడంటే కిచెన్ లో తప్ప బయటికి రాదు. కొడుకు ఉండి నిద్రపోయేదాకా తల్లి కిచెన్ లోంచి బయటికి రాదు. వాళ్ళ నానే భయపడుతుంది. వాళ్ళ అమ్మ పరిస్థితి ఎందుకు? ఈ తండ్రికే దేవుని ఆజ్ఞలు తెలియకపోయా. ఈ తండ్రే దేవుని వాక్యం చదవకపోయా. వాడికి చిన్నప్పటి నుంచి దేవుని ఆజ్ఞలు నేర్పించకపోయా. ఇప్పుడు వాడు పెద్దవాడు అయ్యాడు. వాడు బలవంతుడయ్యాడు. కండలు పెంచాడు. ఫస్ట్ ఎవరిని కొడతాడు? ఎవరిని కొడతాడు ఫస్ట్? వాళ్ళ నాన్నే కొడతాడు ఫస్ట్. రెండు వాళ్ళ అమ్మని కొడతాడు. అప్పుడు ఊరి మీద పడి కొడతాడు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నా కొడుకు చెడ్డవాడండి. మా అమ్మాయి మొండిదండి. మొండి మీన్స్ హార్డ్ స్టబన్ అని చెప్పి కంప్లైంట్లు చేస్తాం. దీనికి ప్రాబ్లం ఏంటో తెలుసుకో. నువ్వు బైబిల్ చదవలే. దేవుని ఆజ్ఞలు తెలుసుకోలే. నీ పిల్లలకు నేర్పించలే. అది తప్పు. కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటించటము, తెలుసుకోవటము, నేర్పించటము హృదయ సున్నితి యొక్క మూడవ భాగము. చివరి మాట చూసుకుని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనం. చదువుతారా ఎవరైనా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనం. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసు నందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. కాబట్టి పిల్లలకు ఆరాధించడం నేర్పించాలి. కొంతమంది పిల్లల్ని చూస్తే అసలు ఆరాధించని ఆరాధించరు. అడిగితే తల్లిదండ్రులు చెప్తారు అన్నా వాడు చిన్నపిల్లగాడు అన్నా. వాడు పెద్దవాడు ఎంత రోజు చేస్తాడు ఇది? బాలుల యొక్క చంటి పిల్లల యొక్క వారి నోట స్తోత్ర గీతములు ఉంచిన దేవుడు. వారి నోట్లో స్తోత్ర గీతములు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి పిల్లగాడు ఆరాధించుటకు సిద్ధపడున్నాడు. వాడికి ఆరాధించడం నువ్వు నేర్పించట్లే. ఆరాధన చేయటం కావలసిన ధైర్యం నువ్వు ఇవ్వట్లేదు. క్రీస్తు గురించి నువ్వు తెలియజేయట్లేదు. వాడు ఆరాధించుటకు జ్ఞానం ఉన్నది కానీ ఆ ఆరాధించే మనసు లేకపోయాయి. ఈ నాలుగు పనులు చేశావా? హృదయ సున్నతి చేసుకున్నట్టు. హృదయ సున్నతి ద్వారా దేవుని నిబంధన, దేవుని నిబంధనలో ఉంటేనే దేవుని ప్రజలు. చెప్తారా నాలుగు మాటలు ఒకసారి? చెప్పండి. మొట్టమొదటి హృదయ సున్నతి. ఏంటి బ్రదర్స్, ఎవరన్నా ఒకరు చెప్పండి. అందరు నా వైపే చూస్తున్నారు. మొట్టమొదటిగా ఏంటి?
ఆచార యుక్తముగా కాదు దేవుణ్ణి ప్రేమించుట నేర్పించాలి. రెండవ ప్రాముఖ్యమైన అంశము సిస్టర్ తరపు నుంచి ఎవరైనా చెప్తారా? హృదయ సున్నతి అనగా ఏమి? విశ్వాస మూలముగా దేవుణ్ణి ఎరగాలి వారు. దేవుని యందు విశ్వాసము చిన్నప్పటి నుంచే నేర్పించాలి. మూడవదిగా చూసాము, దేవుని ఆజ్ఞలను నువ్వు నేర్చుకోవాలి, నీ పిల్లలకు నేర్పించాలి. నాలుగవదిగా చూసాము, దేవునిని ఆరాధించుట నేర్పించాలి. క్రీస్తు యందు అతిశయించడం నేర్పించాలి. అప్పుడే నువ్వు దేవునితో నిబంధన చేసుకున్నట్టు, ఆ నిబంధన ద్వారానే నువ్వు దేవుని ప్రజలు అవుతావు. దేవుడు తన ప్రజలను మాత్రమే ఆశీర్వదిస్తాడు. తన ప్రజల పిల్లల పిల్లలను పిల్లలను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించిన కాక ఇంతకాలం కట్టుదాన్ని తొడుగుదాం కూడా పేసి వాళ్ళ